ఏపీకి ఇచ్చిన కేంద్రం నిధులపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు. ఈ మేరకు ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఏపీకి కేంద్రం చేసిన సాయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. విభజన హామీలను 85% నెరవేర్చినా టీడీపీ అనవసరంగా విమర్శలు కురిపిస్తోందని ఈ సమావేశంలో కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఏపీకి కేంద్రం సాయం చేయడం లేదని ప్రచారం చేయడం బాధ కలిగించిందని అన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు. 9 ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను ఏపీకి తీసుకొచ్చిన ఘనత తమదేనని అంటున్న హరిబాబుతో మా ప్రతినిధి దీప్తి ఫేస్ టు ఫేస్. బీజేపీకి సంబంధించిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీట్ కోర్ పార్టీ సమావేశం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం వీ హ్యావ్ బీజేపీ మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్ విత్ అస్ కంభంపాటి హరిబాబు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హలో సార్. సార్, ఈ కోర్ కమిటీ సమావేశంలో మీరు తీసుకున్న ముఖ్యమైన డెసిషన్స్ దేనికి సంబంధించినవి, ఎలా ఉన్నాయి? బీజేపీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేర్చిందో ఆ విషయాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పి మేము నిర్ణయం చేశాం. సార్, ఇప్పటిదాకా మీరు మాట్లాడినప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది అంటూ ఒక పెద్ద లిస్ట్ చెప్పుకురావడం జరిగింది. గత కొంతకాలంగా మీరు చేయలేదని వాళ్ళు, చేస్తున్నామని మీరు చెప్తూ వస్తున్నారు. విభజన హామీల్లో లేని అంశాలు కూడా మేము చేశాము అని మీరు ఇప్పుడు ప్రస్తావించారు. వాటికి డిపిఆర్లు అడిగారా సార్, ఇచ్చారా సార్? లేకుండా మీరు ఎలా అయితే చేశారో, హామీలు ఉన్నవే మీరు ఎందుకు నెరవేర్చట్లేదు అని ఒకవేళ అడిగితే ఏం చెప్తారు? నేను చెప్పింది హామీలు ఇచ్చినవి నెరవేరుస్తున్నాం, హామీలు ఇవ్వనివి చేస్తున్నాం. హామీలు ఇచ్చిన వాటిలో కొన్ని పెండింగ్లో ఉన్నాయి, ఆ విషయం కూడా చెప్పాను. పెండింగ్లో ఉన్న వాటిని కూడా సానుకూలంగా ఆంధ్రప్రదేశ్కు ఏ విధంగా నెరవేర్చాలనే దాని మీద కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. సార్, బేసికల్గా ప్రజల్లో ఒక డౌట్, ఇప్పటి వరకు మిత్రపక్షంలో ఉన్న వాళ్ళు సడన్గా డిఫరెన్సెస్ రావడానికి గల కారణాలు బీయింగ్ ఇన్ ద పార్టీ, ఇన్సైడ్ ద పార్టీ, మీరు ఎలా అనలైజ్ చేస్తారు సార్? ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? మాకు సంబంధించి ఏమి కారణాలు లేవు. మేము డిఫరెన్స్ రావాలని కోరుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ బయటికి వెళ్లాలనేది మా కోరిక కాదు, మేము కలిసే ఉండాలని కోరుకున్నాం. ఎప్పటికైనా ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం నేను ఎప్పుడు కూడా ఇంతకుముందు కూడా చెప్పాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇంత అభివృద్ధి జరిగింది అని అంటే రెండు చేతులు కలిస్తేనే జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము అనేకమైన సంస్థలు మంజూరు చేసిందని నేను చెప్తే ఆ సంస్థలు సాఫల్యం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి కావలసినటువంటి భూమిని ఇస్తే తప్పితే అవ్వదు. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చొరవతో కేంద్రము మంజూరు చేసిన అన్ని సంస్థలకు కావలసిన భూమిని కేటాయించి ఇంకా సంస్థలు ఇస్తే నేను భూమి ఇస్తాననేటువంటి చొరవ చూపించారు. కాబట్టి ఇన్ని సంస్థలు స్థాపించడానికి సాధ్యమైంది. నా ఆలోచన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఒకదానికొకటి సహకరించుకుంటూ కలిసి ముందుకెళ్తేనే ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధి జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లాభం జరుగుతుంది. ఆ విశ్వాసం ఈనాటికి కూడా నాకుంది. సార్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు అక్కడ రిజైన్ చేసినప్పుడు ఇక్కడ బీజేపీకి సంబంధించిన మినిస్టర్స్ రిజైన్ చేయడం జరిగింది. అంటే ఒక స్టెప్ వాళ్ళు వేస్తేనే నెక్స్ట్ మీరు ఆలోచించే ప్రయత్నంలో ఉన్నారా? ఆర్ఎల్స్ ఎన్డీఏలో ఉంటూనే మీ మీద దుష్ప్రచారం ఒకవేళ వాళ్ళు చేపడుతుంటే ఇనిషియేటివ్ మీరు తీసుకోవడానికి ఏమైనా స్కోప్ ఉందా? నేను ఇప్పుడే చెప్పాను, తెలుగుదేశం పార్టీ మేము కలిసి ఉండాలనే మా భావన, తెలుగుదేశం పార్టీ మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో ఉండాలనేదే మా ఆలోచన. కానీ వాళ్ళు మేము ఉండము అని బయటికి వెళ్ళారు. మరి వాళ్ళ మంత్రులు బయటికి వెళ్ళినప్పుడు సహజం కదా ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ మంత్రులు బయటికి రావడం అనేది నైతికమైనటువంటి విషయం. సో ఉండడానికి ఇంకేమన్నా ప్రయత్నాలు చర్చలు జరిగే అవకాశం ఉందా సార్? ఆర్ ఎల్స్ ఫైనల్గా జరగబోయేది మాత్రమే చూస్తామంటారు? నేను రాజకీయంగా మాట్లాడడం లేదు. నేను ఒకటే చెప్పగలను, తెలుగుదేశం పార్టీ మంత్రులు కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగినా, బీజేపీ మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైదొలిగినా, బీజేపీ ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్కు ఏదైతే హామీలు ఇచ్చినాయో, ఆంధ్రప్రదేశ్కు ఏ రకమైన ఆర్థిక సహకారం అందించాలో ఆ సహకారానికి ఆటంకం ఉండదు. మేము ఆ సహాయాన్ని కొనసాగిస్తాము. సో అయితే ఇలాగే మీ మిత్రపక్షానికి సంబంధించి రాజ్యసభ ఎన్నికలలో కూడా మద్దతు ప్రకటిస్తారా సార్? రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్ జరిగే అవకాశం లేదు, కాబట్టి మద్దతు అవసరమా లేదా అనే సమస్య ఉత్పన్నం కాదు. మొత్తానికి ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పటికీ, వాళ్లతో లేనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి చేయాలనుకున్నవి మేము చేస్తూనే ఉంటాము. ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. అది ఎవరు దుష్ప్రచారం చేసినా సరే దీనికి మేము తలగం అంటూ చెప్పుకొస్తున్నాయి. ఇప్పటికీ కూడా నడుస్తున్న సినారియో ప్రకారంగా కూడా ఇంకా తెలుగుదేశం తమతో పాటు ఉండాలనే కోరుకుంటూ ఉంటూ చెప్పుకొచ్చారు కంభంపాటి హరిబాబు. విత్ కెమెరా పర్సన్ సురేష్, దీప్తి, టీవీ 9, విజయవాడ బీజేపీ ఆఫీస్ నుంచి.